విషయాలని చక్కగా మనకు అందించినటువంటి డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారికి. ఈరోజు వినోద్ రాయనపాలెం నుంచి ప్రతి కుటుంబం వారు ఇక్కడ వాళ్ళ సొంత పండుగలాగా ఊర్లో ఒక మనం అందరం చేసుకుంటున్న ఒక పండుగలాగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళామణులు, ముఖ్యంగా పెద్దలు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, సోదరులకు, మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకు, అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చేసినటువంటి రాజకీయ పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ 140వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం, ఆనందదాయకం. తెలుగు వారందరూ గర్వించదగ్గ వ్యక్తి, రాజకీయ ధురంధరుడు, స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలనా దక్షుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించినటువంటి పెద్దలు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మరొక్కసారి స్మరించుకుంటూ, మరొక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన యొక్క జీవన విశేషాలను మరొకసారి స్మరించుకునే అవకాశం మనకు దక్కింది. మరి పెద్దలు, పూజ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ ఈదర హరిబాబు గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు నిధులు అందించి అభివృద్ధిలో భాగం పంచుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ జిల్లా కూడా వారి పేరు మీదనే ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వారి యొక్క జీవితం ఆదర్శనీయం అనే సంగతి కూడా మీ అందరికీ ఒకసారి ఆ యొక్క జీవిత విశేషాలు మరి డిఎస్పీ గారు చాలా చాలా చక్కగా సంక్షిప్తంగా విశదీకరించి చెప్పడం ద్వారా మరొకసారి ఆయన యొక్క వ్యక్తిత్వం హిమాలయం ఎత్తుడు, ఎంతో ఉన్నత శిఖరంలో ఉన్న వ్యక్తిత్వం ఆయనది. దేనికి తలవంచే నైజం, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదురు నిలబడి పోరాటం చేసి పైకి వచ్చిన వ్యక్తి అనే సంగతి కూడా ఆయన జీవిత విశేషంలో, ఆయన యొక్క జీవితాన్ని గురించి చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన యొక్క పోరాట పట్టిమ మాత్రం స్ఫూర్తిదాయకం అనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. గ్రామాన్ని మాత్రమే దత్తత కాదు, దత్తత చేసుకోవడం, జిల్లాలో కూడా మీ యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను మనందరి తరఫున వారిని కోరుకుంటూ, ఇప్పటికే వారు వినోద రాయనపాలెంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఆయన నమోదయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎప్పుడైనా కూడా మనం సభ్యులు సురేష్ గారికి ఆసక్తి ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడే వస్తుంటే నాకు మంత్రి గారికి కూడా కారులో చాలా మంచి విషయాలు చెప్తున్నారు వారు. సో వారి మాటలు కూడా మనం వినవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి క్లుప్తంగా రెండు విషయాలు చెప్తాను. మనం ఇటువంటి జయంతోత్సవాలు అనేకం జరుపుకుంటూ ఉంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారివి, ప్రకాశం పంతులు గారివి, మహాత్మా గాంధీ గారివి, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారివి, ఇలా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, జాతీయ స్థాయిలో గొప్ప నాయకులు, పోరాట యోధులు అందరివి కూడా మనం జరుపుకున్నప్పుడు ఆ రోజును మనం ఒకసారి వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించిన గొప్ప విషయాల గురించి మనం అవగాహన చేసుకుని దాని నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చిన్న గ్రామంలో ఈ రోజుకి మనం సీసీ రోడ్లు ఈ రోజుకి మనం సాధించుకోగలుగుతున్నాం. అటువంటిది సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం కానీ, ప్రాబబ్లీ ఇంకా 100 సంవత్సరాల ముందు కానీ ఈ గ్రామ పరిస్థితి, ఈ గ్రామంలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. అటువంటి చిన్న గ్రామం నుంచి వచ్చి దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే ఆ వ్యక్తి ఉన్న ఓర్పు, ఆ వ్యక్తికి ఉన్న పట్టుదల, ఆ వ్యక్తికి ఉన్న దృఢ సంకల్పం, ఆ వ్యక్తికి ఉన్న తెలివితేటలు అన్నీ కూడా మనం ఒకసారి మనం ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వివరంగా వారు సాధించిన పురోగతి గురించి మనకి ఇవ్వటం జరిగింది.
దాంట్లో మనం చూస్తే చిన్నప్పటి నుంచి కూడా ఒక పోరాటం ఆయన జీవితం. మరి చాలా సర్వసామాన్య కుటుంబంలో పుట్టి ఎక్కువ ఆర్థిక స్తోమత లేక విద్య గురించి ఎంతో పాటుపడ్డారు. చదువుకోవాలి, ఎంత దూరమైనా వెళ్ళి మంచి చదువు చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలన్న ఉద్దేశంతో వారు పడిన తపన ఎంత ఇంత కాదు. కంపల్సరిగా ఎటువంటి పెద్ద అయినాక వ్యాపారం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, మరొకటి చేయొచ్చు, కానీ విద్య పట్ల మాత్రం ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు విద్య కోసం మనం చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటినీ కూడా అందిపుచ్చుకొని తప్పనిసరిగా విద్యాభ్యాసం ప్రతి ఒక్కరికి అందాలి. అది ఆ తొలి మెట్టు పడితే ఆ విద్యార్థి కానీ విద్యార్థులు కానీ వారి భవిష్యత్తు వారే రచించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎంత మారుమూల గ్రామంలో ఉన్నా మనకి ఇప్పుడు పాఠశాలలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా విద్య అనేది ప్రధానంగా మనం దృష్టి పెట్టవలసిన విషయం. తర్వాత జీవితం వారు లా చదువుకున్నారు, లాలో చాలా మంచి ఉత్తీర్ణతోటి మద్రాసులు పూర్తి చేసుకున్నారు, తర్వాత ఫారెన్ వెళ్ళారు. ఆ రోజుల్లో పై కోర్టుల్లో లా పరీక్ష, లా మనం ప్రాక్టీస్ చేయాలంటే, లాయర్గా పనిచేయాలంటే బ్యారిస్టర్ చేయాలి. బ్యారిస్టర్ కోసం మళ్ళీ లండన్ వెళ్ళారు. లండన్లో కూడా అంటే ఆద్యంతం కూడా ఆయన పట్టుదల మనం చూడాల్సిన అవసరం ఉంది. చిన్న గ్రామం నుంచి వచ్చి ఆ న్యాయశాస్త్రంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలన్న పట్టుదల. మద్రాసు వెళ్ళి చదువుకున్నారు, తర్వాత మళ్ళీ బ్యారిస్టర్ చదువు కోసం ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ లండన్ వెళ్ళి అది కూడా పూర్తి చేసుకుని వచ్చి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఎన్నో చిక్కుముళ్ళున్న కేసుల్ని చాలా సులువుగా వాటిని పరిష్కరించి వాటిని కోర్టులో సమర్థవంతంగా వాదించి ఆ కేసులన్నీ కూడా తన వైపున గెలిచే విధంగా మరి ఆయన ఆ రోజుల్లో కృషి చేశారంటే మనం ఆ పట్టుదల, ఆ దృఢ సంకల్పాన్ని మనం మెచ్చుకోవాలి, మనం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. 20,000-25,000 రూపాయల జీతం ఆయనకి ఆదాయం ఉన్న నేపథ్యంలో ఆయన ఆ ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి మరి స్వాతంత్ర ఉద్యమంలోకి దూకిన పరిస్థితి మనం చూసుకోవాలి. రెండో విషయం, మనం ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సింది ఆయనకున్న దేశభక్తి. ఒక దేశం గురించి మనం ఎంతో కొంత మన వంతు కృషి ఏదో ఒక రంగంలో, వ్యవసాయం కావచ్చు, చదువు పరంగా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కావచ్చు, ఒక ఆఫీసర్గా కావచ్చు, మన దేశానికి సంబంధించి మనం కనీస ధర్మం మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అది మనం వారి దగ్గర నుంచి రెండో విషయం మనం నేర్చుకోవాలి. అకౌంటింగ్ ఆయన ఇవాళ మన ముందు ఉన్నారంటే ఆ రోజున అవన్నీ త్యాగం చేసి స్వాతంత్రోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న నేపథ్యం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన ఈరోజు మనం గుర్తు పెట్టుకున్నప్పుడు మరొక విషయం మనం వాళ్ళ మనం చరిత్ర తిరిగి చూస్తే వారు ఒకసారి జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. 3-4 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నప్పుడు రైతులకి ఏ విధంగా మనం సహాయపడాలి, రైతులకి ఉన్న సమస్యలు ఏమిటి, రైతులు ఎదుర్కొనే కష్టాలు ఏమిటి అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన తర్వాత కాలంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఎన్నో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులకు సంబంధించి ఆ రోజున నెహ్రూ గారు, మన భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఎప్పటి నుంచో కూడా ఈ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, భారతదేశం మొత్తం కూడా చాలామంది జమీందారులు చేతుల్లో 10,000-20,000 ఎకరాలు ఒకే జమీందారు దగ్గర ఉన్న నేపథ్యంలో ఎస్టేట్లన్నీ రద్దుపరుస్తూ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన కర్నూలు రాజధానిగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం స్థాపించడం అయితేనేమి, ప్రకాశం బ్యారేజ్ ఏర్పాటు చేయటం ఆయన టైంలోనే జరిగింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేపట్టడం జరిగింది. సో ఆయన దేశభక్తిని, ఆయనకు రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్న శ్రద్ధాభక్తులు కానీ, ఆయన వాళ్ళకి ఏదో చేయాలన్న ఆయన తపనని మనం ఎప్పటికప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పూర్తి జీవితాన్ని మనం ఒకసారి ఈ రోజున నెమరు వేసుకుని ఆయన చేసిన మంచి పనులు, ఆయనకున్న మంచి లక్షణాలని మనం కూడా అలవర్చుకుని ఆ స్థాయికి, చాలామంది ఇదే గ్రామం నుంచి యువకులు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, ఈ స్కూల్లో చదివే పిల్లలే చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా పెద్ద అయినాక మంచి మంచి ఆఫీసర్లు అవ్వాలని, ప్రకాశం పంతులు గారిలాగా సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని, వారి జీవితాన్ని వారి విగ్రహం ముందు రోజు గ్రామస్తులు కానీ ఈ బళ్ళో పిల్లలు కానీ వెళ్తున్నప్పుడు
వారి విగ్రహాన్ని చూచి స్ఫూర్తిని పొందాలని చెప్పి ఆశిస్తూ, తప్పనిసరిగా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వీరయ్య చౌదరి గారిని నేను ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా నేను బాధ్యతలు చేపట్టేప్పటికి 3-4 నెలలు కావలుస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా నా దగ్గరికి వచ్చినప్పుడే చెప్పారు, సార్ ఇది మనకి ప్రతి సంవత్సరం వేడుకగా ఈ కార్యక్రమాలు మనం చేపడుతున్నాము, ఆ గ్రామంలో మనం అక్కడే చాలామంది పై అధికారులు మంత్రులు అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు, ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది సార్, తప్పనిసరిగా మనం ఈ సంవత్సరం గ్రామానికి వెళ్ళినప్పుడు మన ప్రభాకర్ గారు కూడా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆయన దత్తత తీసుకున్నారు సార్, మనం అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా గ్రామానికి చేయాలన్నప్పుడు ఒకటి ప్రభుత్వ సలహాదారు హోదాలో ప్రభాకర్ గారు దీన్ని అడాప్ట్ చేసుకోవటం, రెండోది ఆయనకి మనం ఇచ్చే కనీస గౌరవంగా నేను భావించాను. ప్రకాశం పంతులు గారు స్వగ్రామానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఉండాలని చెప్పి ప్రభుత్వ సంకల్పం కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగానే ఏమేమి కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫస్ట్ విడతలో ముందు శాంక్షన్ చేయడం జరిగింది. నిధులకు కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఇక్కడ శాంక్షన్ చేసాం. దానికి విజయ్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఎందుకంటే వారి దగ్గర ఉన్న నిధుల్లో కూడా కొంత భాగాన్ని దీనికి ఖర్చు పెట్టారు. కాబట్టి ముందుగా సీసీ రోడ్లు, మీ స్కూల్కి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్ని ఈ రోజున మన ముఖ్య అతిథుల ద్వారా మనం ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మంత్రి గారికి కూడా ఇప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఈ జెన్కోకి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయింది, తుది దశలో ఉంది. మంత్రి గారు కొంత నంద్యాలలో బిజీగా ఉన్నారు కాబట్టి వారు వచ్చి సిగ్నేచర్ చేయగానే దీన్ని వెంటనే జీవో కూడా ఎక్కువ కాలం పట్టదు, చాలా కొద్ది సమయంలోనే ఆ పని కూడా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడే మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, సాటి మంత్రి గారు కాబట్టి వారితో ఒక మాట చెప్పమని చెప్పాము, మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు, ఆ కార్యక్రమం కూడా త్వరలో పూర్తి చేసుకుంటాం. మంచినీళ్ళకి సంబంధించి గుండకమ్మ ప్రాజెక్టు ఇందాక వీరయ్య చౌదరి చెప్పినట్టు దాదాపు 95% పూర్తయింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా కొరిసిపాడు గుండకమ్మ రెండు కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా దాంట్లో ఏ విధంగా మనం చేయగలం అనేది టెక్నికల్ సబ్జెక్టు కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఎటువంటి దాని గురించి కమిట్మెంట్ ఇవ్వలేము. తప్పనిసరిగా చెప్పిన డిపిఆర్ గురించి ఎగ్జామిన్ చేసి మంచినీళ్ళకి సంబంధించి ఎటువంటి కొరత రానియకుండా మనం తప్పనిసరిగా అన్ని చర్యలు చేపడతామని చెప్పి వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చేయగలిగితే తప్పనిసరిగా చేస్తామని చెప్పి చెప్తూ, మరొకసారి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన స్థానిక సర్పంచ్ గారికి, ముఖ్యంగా ముందుండి నడిపించిన వీరయ్య చౌదరికి, మా ఆర్డీఓ గారికి శ్రీనివాసరావుకి అందరికీ కూడా, ఎందుకంటే గడిచిన 2 రోజులుగా వీళ్ళే ఇక్కడ ఉండి, అదేవిధంగా రవి సీఈఓ స్టెప్ రవి, వీళ్ళ నలుగురు కూడా ఒక బృందంగా ఏర్పడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. మీరు చూస్తున్నారు స్కూల్కి కూడా మంచి రంగులు వేయటం జరిగింది, మీ స్కూల్ బిల్డింగ్కి కూడా మంచి రంగులు వేసి ఒక పండగ వాతావరణంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా లాస్ట్ టైం వీరయ్య చౌదరి వచ్చినప్పుడు కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కొంతమందికి ఇళ్ళు మంజూరు చేయాలన్నారు, వాటిని ఇబ్బంది ఏమీ లేదండి, ముఖ్యమంత్రి గారు అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు మంజూరు చేయమన్నారు. విజయ్ కుమార్ గారు కూడా మొన్న ఇది వచ్చినప్పుడు ప్రస్తావించారు. ఈ రోజున సుమారు వారి చేతుల మీదుగా, మంత్రి గారి చేతుల మీదుగా, ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఒక 20 మందికి ముందుగా ఇల్లు మంజూరు చేస్తున్నాము. ఇంకెవరైనా సరే అర్హత కలిగి ఇల్లు లేని నిరుపేదలు ఉంటే వారికి కూడా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా పింఛన్లు కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామంలో చేయటం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 146వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఈనాటికి వినోద్ రాయనపాలెంలో 1000 మంది జనాభా మాత్రమే ఉన్నారు. మరి పంతులు గారు పుట్టే నాటికి ఈ గ్రామం ఎంత చిన్న గ్రామమో కుగ్రామమో, ఇంత చిన్న కుగ్రామం నుండి అచంచలమైనటువంటి దృఢ సంకల్పంతో ఏ స్థాయికి ఎదిగారో జిల్లా కలెక్టర్ గారు మనందరికీ కూడా సవివరంగా తెలియజేశారు. అందుకు ముఖ్యమైనటువంటి కారణం విద్య ద్వారానే సాధ్యమైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చిన్నారులకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలను తెలియజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన జిల్లా పరిషత్ చైర్మన్
గౌరవనీయులు పెద్దలు అతలోనే మేమంతా నడుస్తున్నాం. మీరు మాకు స్ఫూర్తి. మా గ్రామానికి అన్ని వస్తువులు ఏర్పడ్డాయి మీ దయవలన. ఇవే మా శుభాకాంక్షలు అని చెప్పి మనం అంతా కూడా వెలిగెత్తి కరతాళు దొంగలా లేచి నుంచోని మరి థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ కాగానే ప్రహరీ శాంక్షన్ చేసి కట్టించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కొద్దిగా బాధేసింది హై స్కూల్ రాగానే. ఊళ్ళో పిల్లలంతానేమో అమన్ రోల్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఈ స్కూల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. నేను ఇంత ఖర్చు పెట్టి చేసి గ్రామంలో పిల్లలు చదవకుండా వేరే గ్రామం వచ్చి పిల్లలు చదువుతుంటే ఏమిటో బాధగా అనిపించింది నాకు. అనిపించి వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక కండిషన్ చెప్పారు. 150 స్ట్రెంగ్త్ ఉంటే నేను మీ స్కూల్ మన స్కూల్కి ఎంతైనా ఇస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికోసం ఆగాను తప్ప, లేకపోతే నేను జడ్పీ చేయమని కాగానే దీనికి సంబంధించిన 15, 20, 25 పాతికలు వస్తాయని ఖర్చు పెట్టి హై స్కూల్కి అన్ని వస్తువులు ఏర్పాటు చేసేవాడి. ఆ ఒక్క బాధతో ఆయా యువం వస్త్రాని వసామసాధ్యవాదక్షత్రామంత్రమోహక్యా శతమిది శతం దీర్ఘమాయుః మరుతయేనావర్తయంతి. వనస్పతి ఆయుష్మంతం కరోతు. ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి జ్ఞానాన్వాత్వా జ్ఞానాన్వాత్వా జ్ఞానాభవశ్రవస్తమం. జ్యేష్ఠరాజన్ రాజన్ జ్యేష్ఠరాజన్ రాజన్ పారయామసి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏం వేద యోపామాయతనం వేద ఆయతని యోగ్నే రాజతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అగ్నే రాజతనో ఆయతనవాన్ భవతి ఏం వేద యోపామాయత వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనో ఆయతనవాన్ భవతి ఏం వేద యోపవతి యశ్చంద్రవస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రవస యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఏం వేద
పెద్దలు సిద్ధరాఘవరావు గారు, మన గ్రామ సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు వీటన్నిటికీ కార్యరూపం ఇచ్చి ఇవాళ ఈ చక్కటి కార్యక్రమం కనుక ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ చంద్ర గారు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. సభలో ఉన్నటువంటి చిన్నవారందరికీ నా శుభాశీస్సులు. మనందరినీ వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. విజయనగరం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, దానికి ఒక రాజధానిని పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అని విచారణ స్వాముల వారు ఆలోచిస్తూ అడవిలో వెళుతూ ఉంటే ఒక కుందేలుని ఒక కుక్క తరుగుతోంది. కుందేలు ముందు పరిగెడుతోంది, కుక్క వెనకాల తరుగుకుంటూ పరిగెడుతోంది. కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ కుందేలు వెనక్కి తిరిగి కుక్క మీద దాడి చేసింది. అంటే ఒక విరోచితమైనటువంటి, ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రదేశం. అంచేత ఇక్కడ శౌర్యానికి ప్రతీకగా ఒక సామ్రాజ్యం వెలుగుండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విజయనగరం సామ్రాజ్యం యొక్క రాజధానిని మనం స్థాపించాలని విద్యారణ్య స్వాముల వారు ఆ వేళ నిర్ణయం చేశారు. అది ఆ స్థలం యొక్క ప్రత్యేకత. ప్రత్యేకత ఉంది ఈ స్థలానికి, ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత. ఇక్కడ నీకు దమ్ముంటే నన్ను కాల్చరా అని చొక్కా గుండీలు తీసి ఆయన గుండెల్ని గుండుకు ఎదురుగా పెట్టినటువంటి శౌర్యానికి జన్మనిచ్చినటువంటిది వినోద రాయపా. కానీ విజయనగరంలో ఒక కుందేలు మీద కుక్క తిరగబడి ఇది శౌర్యానికి ప్రతీక అని ఎలా చెప్పిందో దానికన్నా కూడా వినోద రాయపాలం చాలా విశిష్టమైనటువంటిది. ఎంచేతనంటే ఇక్కడ ప్రకాశం పంతులు గారు కేవలం శౌర్యాన్ని మాత్రమే ప్రదర్శించినటువంటి వారికి జన్మనిచ్చినటువంటి గడ్డ కాదు, శౌర్యంతో పాటుగా త్యాగాన్ని కూడా కన్నటువంటి గడ్డ ఈ వినోద రాయనపాలెం అని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. ఎంచేతనంటే అంత సంపదని సంపాదించి కూడా ఆయన చేతికి ఎముక లేకుండా మొత్తం సర్వస్వాన్ని దేశ ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేసినటువంటి వారికి జన్మనిచ్చినటువంటి పుణ్యభూమిపాలెం వచ్చిన నాకు కలిగేటువంటి భావన ఏంటంటే నేను ఒక తీర్థయాత్రకు వస్తున్నాను, ఒక పుణ్యస్థలానికి నేను ఇక్కడికి వస్తున్నాను అనేటువంటి భావన నాకు కలుగుతుంది. హరిబాబు గారు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ ఊరు ఎప్పుడు వచ్చినా నాకు అన్నం పెట్టకుండా మాత్రం ఈ ఊరి నుంచి పంపించలేదు. నాకు ఎప్పుడు అన్నం పెట్టే పంపించారు.
ఇవాళ కూడా అన్నం పెట్టి పంపిస్తాను అని ఇందాక నాకు వేరేగా చెప్పారు. ఎక్కడి నుంచో బయట నుంచి హోటల్ నుంచి తీసుకురావడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నా అమ్మలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు వీరు స్వయంగా వండి మనందరికీ కూడా ఇక్కడ భోజనం పెడుతున్నారని అంటే ఇంకంతకన్నా మనకు కావాల్సింది. పెద్దలు శ్రీనివాసరావు రావు గారు, డిఎస్పి గారు, హరిబాబు గారు, బలరామ కృష్ణమూర్తి గారు వీరందరూ కూడా ప్రకాశం గారి గురించి చాలా మంచి విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా చెప్పారు. సురేష్ గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. నేను ప్రకాశం గారి గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం నేను లేదని అనుకుంటున్నాను, మనందరికీ తెలుసు. కానీ రెండు మూడు విషయాలు నేను మీ ముందుంచుతాను. మనందరం ఒక ఊరి వారం. ఇవాళ నాకు ఇందాక సురేష్ గారు అన్నారు, పరకాల ప్రభాకర్ గారు కూడా వినోదరాయన పాలనకి చెందినటువంటి వారే అని. నేను నిజంగా వినోదరాయన పాలనకి చెందినటువంటి వారు కానీ నేను నన్ను భావించుకుంటున్నాను. మిత్రులారా, ఇవాళ మనం ఎటు చూసినా కూడా మనం ఎవరి నుంచి ప్రేరణ పొందాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరి మార్గదర్శకత్వంలో మనం నడవాలి అనేటటువంటిది చాలా కష్టంగా ఉంది ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా కూడా. అంచేత నేనేమనుకున్నానంటే దానికి సాధారణంగా ఆ 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఏదన్నా ఒక బడికి ఏదన్నా మనం ఒక సదుపాయం కలగజేయచ్చేమో, లేదా ఒక రోడ్డు వేసుకోవచ్చేమో, ఒక కుళాయి కట్టుకోవచ్చేమో అని అనుకుంటూ ఉండేవాడు. కానీ రాను రాను నాకు ఏమనిపిస్తుందంటే మనం ఒక స్ఫూర్తి పొందాలంటే, మనం ఒక ప్రేరణ పొందాలంటే మనకు ఒక మూర్తి కావాలి, ఒక విగ్రహం కావాలి, దాన్ని చూసుకుంటూ ఉండాలి. దాన్ని చూసుకుంటూ ఉండి ఇలాంటి సమయంలో నాకు వచ్చినటువంటి కష్ట సమయంలో ప్రకాశపంతులు గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే గాంధీజీ కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేకపోతే మరొకరు కానీ మరొకరు కానీ ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఏ నిర్ణయం తీసుకునేటువంటి వారు అనేటటువంటి ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన రగల్చడానికి మనకు ఒక మూర్తి కావాలి, ఒక విగ్రహం కావాలి అని అనిపించింది. ముఖ్యంగా నేను ఇక్కడికి 3 సార్లు 4 సార్లు వచ్చినప్పుడల్లా ఇక్కడ నేను చూసినటువంటి పిల్లల్ని చూసినప్పుడు, వారు చక్కగా చదువుకుంటున్నప్పుడు, ఒక కుగ్రామంలో ఉన్నటువంటి వారు కష్టపడి పట్టుదలతోటి చదువుకుని ఎన్ని అడ్డంకులు వచ్చినా, అంటే మనకి నాకు తల్లి లేదు, తండ్రి లేడు కాబట్టి నేను చదువుకోలేదు, నాకు డబ్బు లేదు కాబట్టి నేను చదువుకోలేదు, నాకు తిండి లేదు కాబట్టి నేను చదువుకోలేదు, మా ఊళ్ళో బడి లేదు కాబట్టి నేను చదువుకోలేదు అనేటటువంటి వంకలేమి లేకుండా ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి నష్టాలు ఉన్నా కూడా నేను ఒక జయాన్ని పెట్టుకుని నేను ఈ దేశానికి సేవ చేయాలి, నేను పైకి రావాలి, నా కుటుంబాన్ని ఉద్ధరించాలి, నా సమాజాన్ని ఉద్ధరించాలి అనేటటువంటి ఒక తపనను పుట్టించినటువంటి, ఆ తపనకి ఒక ప్రేరణగా ఉన్నటువంటి, ఆ తపనకి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి, ఆ తపన ఒక మూర్తి భవించినటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే మన పిల్లలందరికీ కూడా అది ఆదర్శప్రాయంగా ఉంటుంది, అది ప్రేరణనిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ విగ్రహానికి పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చాను. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం, రోడ్లను ప్రారంభోత్సవం చేసుకున్నాం, కాంపౌండ్ వాల్ ఇక్కడ మన బడికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ చేసుకుంటున్నాం, ఇంకా అనేక రకాలైనటువంటి సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్ మనం చేసుకున్నాం. ఇది హరిబాబు గారు, మంత్రి గారు సిద్ధ రాఘవరావు గారు, కల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు, బలరామ కృష్ణమూర్తి గారు, మన ఆర్టీఓ గారు, మన కలెక్టర్ గారు, వీరందరూ కూడా శాసనసభ్యులు, వీరయ్య చౌదరి గారు, ఇప్పుడు ఉన్నటువంటి జడ్పీటీసీ సభ్యురాలు, వీరందరూ సర్పంచ్ గారు, రవి పోయే 3 సంవత్సరాలు నేను వచ్చేప్పుడల్లా రవి గారు నేను చాలా, ఆయన చాలా చురుగ్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు. ఈ పరకాల ప్రభాకర్ ఎవరిక్కడ, మాకు చెప్పడం ఏంటి, మాకు ఫోన్ చేయడం ఏంటి, నేను ఆయన చెప్తే ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఏ రకమైనటువంటి తారతమ్యం, భేదభావాలు లేకుండా నేను ఎప్పుడు ఫోన్ చేశాను. హరిబాబు గారితో చెప్పాను, అయ్యా మీది మాది రాజకీయ పార్టీలు వేరు అయినా కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా మనం చేసుకోవాలి కలిసి, అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం తప్పకుండా చేసుకుందాము అనేటటువంటి. సార్ నేను సురేష్ గారు మాట్లాడుతున్నాను సార్, సురేష్ నేను సురేష్ గారితో చెప్పాను, పొరపాటైంది సురేష్ గారు, నేను అన్నాను ఏదైనా మనం రాజకీయంగా ఏదైనా భేదాలు ఉన్నా కూడా అది మర్చిపోండి, మీరు తప్పకుండా రావాలి అని అడిగాను. అడిగితే నేను తప్పకుండా వస్తాను పరకాల గారు అని చెప్పారు. నేను మనకి నిధులు ఇచ్చాను, అయ్యా మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే రావడానికి సిద్ధమయ్యారు, కానీ ఎన్నికల కారణంగా వారు
ఢిల్లీలో ఉండి అక్కడ ఎలక్షన్ కమిషన్ తోటి వారు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ ఉండాలి, ఎక్కడన్నా ఫిర్యాదులు ఉంటే ఎక్కడన్నా ఏదైనా ఉంటే వారిని అక్కడ సంప్రదిస్తూ ఉండాలి. కాబట్టి నిన్న నాకు ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను ఏమి అనుకోవద్దు నేను ఉన్నట్టుగానే భావించండి అని వారు కూడా చెప్పారు. అందరూ కూడా ప్రతి వారు కూడా దీనికి సహాయం చేశారు. మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, మన గ్రామం వికసించడానికి, ఇక్కడ పిల్లలు బాగా చదువుకోవడానికి అందరూ కూడా వారి యొక్క వంతు సహాయాన్ని మనకు అందజేస్తున్నారు. మిత్రులారా, మనం ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం అయితే, ప్రతి వార్డు ఆదర్శమైనటువంటి వార్డు అయితే, ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం, ప్రతి వార్డు ఆదర్శ గ్రామం అయితే ఆదర్శ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది అని మన ముఖ్యమంత్రి గారు మనకు పదే చెప్తూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రకాశం పంతులు గారి జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన ముఖ్యమంత్రి గారి జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండు విషయాల్లో వారిద్దరికి కూడా సాపత్యం కనపడుతూ ఉంటుంది నాకు. ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. మిత్రులారా, ప్రకాశం పంతులు గారు రెండు రాజధానుల నుంచి పరిపాలన చేశారు. మద్రాసు నుంచి పరిపాలన చేశారు, కర్నూలు నుంచి పరిపాలన చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి పరిపాలన చేశారు, అమరావతి నుంచి పరిపాలన చేస్తున్నారు. ప్రకాశం పంతులు గారు నీటి గురించి తప్పించారు. ప్రకాశం బ్యారేజ్ కట్టినా మరొకటి కట్టినా నీటి గురించి తప్పించడమే కాకుండా రైతుకి నీటి మీద అధికారం కల్పించాలి, నీటి మీద స్వామ్యాన్ని కల్పించాలి అని ఆయన తపన పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంవత్సరాంతానికి 28 ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్నారు, పోలవరం పూర్తి చేస్తున్నారు, మనకి పట్టిసీమ పూర్తి చేస్తున్నారు. ఇది వీరిద్దరికీ ఉన్నటువంటి సాపక్షం. ఒకరి మార్గం అంటే తెలిసినా తెలియకపోయినా ఒకే పంధాలు ఆలోచించాడు, ప్రజల గురించి ఆలోచించేటటువంటి వారు చేసేటటువంటి పనులు ఇలా ఉంటాయని మేము మనం చేసుకున్నాము. ఇది మనకి చాలా మంచి రోజు. అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఎప్పటికప్పుడు వీరయ్య చౌదరి గారు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, ఇమాంబీ గారు, మన శాసనసభ్యులు, మన జిల్లా పరిషత్ అధ్యక్షులు, మన మంత్రి గారు, మన ఎమ్మెల్సీ గారు బలరామకృష్ణ గారు, అలాగే మన కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు, మన విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈ గ్రామం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో మేమందరం కూడా నిమగ్నం అవుతామని చెప్పి మీ అందరికీ మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మీరు ఇచ్చినటువంటి ఆదరానికి, మీరు చేసినటువంటి సన్మానానికి ఎప్పటికీ మీకు కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ప్రజానీకానికి, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికేసరి కీర్తి శేషులు ప్రకాశం పంతులు గారి 146వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు వినోదరాయనపాలెంలో చాలా బాగా ఇక్కడ గ్రామ ప్రజలు 1000 మంది ఉంటే 1000 మంది కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండమైన అందరూ కూడా స్వాగతం పలికి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను అభినందిస్తున్నాను. అదేకాదు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకేసరి కీర్తి శేషు తమ్ముడు ప్రకాశ పంతులు గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జరుపుకోవాలని ఒక జీవో ఇచ్చి దీని యొక్క పండుగ వాతావరణాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అమరావతి, విజయవాడలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రకాశం పంతులు గురించి నాయకులందరూ కూడా ఉపన్యాసాల్లో వారి యొక్క సమర్థత, వారి నాయకత్వం, వారి లక్షణాలు అన్నీ కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే వారి సమర్థవంతమైన నాయకత్వం,
వారు ఎప్పుడు కూడా ఒక మహోన్నతర వ్యక్తిగా ముందుకు పోవటం, వారు నిరుపేద కుటుంబంలో జన్మించి తదుపరి అన్ని విధాలుగా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వారు ముందుకెళ్ళి ఒక బారిస్టర్ తీసుకుని లా ప్రాక్టీస్ చేసి రాజమండ్రిలో, అక్కడి నుంచి చెన్నైలో లా ప్రాక్టీస్ చేసి వారు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మనకి చీఫ్ మినిస్టర్గా పనిచేయటం, తర్వాత ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి వారు మన చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేయటం, ఇవన్నీ చూస్తే వారు అంచెలంచెల ఎదిగి ఒక భారతదేశ రాజకీయాల్లోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్న వ్యక్తి కందుకూరు మన టంగుటూరు ప్రకాశభద్ర గారు. వారు వినోద రాయనపాల గ్రామానికి చెందిన వ్యక్తిగా ఈ గ్రామం గర్వపడుతూ ఉంది. ఈరోజు వారి విగ్రహాన్ని పడకాల ప్రభాకర్ గారు ఈ గ్రామం మీద ఒక దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామంలో ఉన్న సీనియర్ రోడ్లన్నీ కానీ పూర్తి చేయాలి, ఇక్కడ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేశారు, స్టాచ్యూని మీరే ఈ చేతులు కూడా ఓపెన్ చేయాలని ప్రభాకర్ గారు గత నెల రోజుల నుంచి కూడా నాకు 2-3 సార్లు ఈ విషయం కూడా మాట్లాడటం జరిగింది. వారైతే ప్రభాకర్ గారు వినోద రాయన పాలాన్ని గురించి చెప్పడం జరిగింది. వారక ఈ విలేజ్ ఒక బాధ్యత తీసుకొని అభివృద్ధి చేయాలని పొందాలో వారు ముందుకెళ్తున్నందుకు ఈ గ్రామ ప్రజానీకం అందరూ కూడా ప్రభాకర్ గారికి అభినందనలు తెలియాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. చేతులు పెద్దగా చేయటం నేను పూర్వజన్మ సుకృతగా కూడా భావిస్తున్నాను. అందువల్ల వినోద రాయన పాలకు సంబంధించి ఏ విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో కలెక్టర్ గారు పాల్పంచుకున్నారు, వారు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి ఆ సీసీ రోడ్ల అన్నిటి కూడా ఇక్కడ నిధులు ఇవ్వటం, అటనే విజయ్ కుమార్ గారు ఈ విషయంలో ఇక్కడ వారి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా వారు కూడా అన్ని సహాయ సహకారాలు గ్రామ ప్రజానీకానికి అందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ గ్రామానికి సంబంధించిన విషయాల్లో ఏదన్నా జిల్లా మంత్రిగా నా బాధ్యతగా నేను కోఆపరేట్ చేస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ నేను సెలవు తీసుకుంటూ ఏపీ జన్కు సంబంధించి మీకు ఒక విషయం ఉంది, అది కలెక్టర్ గారు కూడా రా సార్ ఇటు వేరే చదువు పట్టుకో సార్ అరే పట్టుకో పట్టుకో అయింది